hi everyone this is your smajani tanguturi and welcome to my channel e-learning Educare. so today we are going to see about ncert history class 8 chapter 9 part 3 ద మేకింగ్ ఆఫ్ ద నేషనల్ మూవ్మెంట్ ఫ్రమ్ ఎయిటీన్ ఫార్టీ టు నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ సో మనం పార్ట్ వన్ అండ్ పార్ట్ టూలో నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ వరకు ఏం జరిగింది అవన్నీ కూడా చూసాం సో కాంగ్రెస్ స్ప్లిట్ అయింది నైన్టీన్ నాట్ సెవెన్ అండ్ ఆఫ్టర్ దట్ దే ఆల్సో రీయునైటెడ్ ఇన్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ సో ఇవన్నీ కూడా చూసాం సో ఈ పార్ట్ త్రీలో నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ నుంచి నైన్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఈ మధ్యలో ఏం జరిగింది అనేది చూస్తాము అండ్ బిఫోర్ దాట్ పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ అనేది చూడకపోతే ఒకసారి చూడండి దెన్ కంటిన్యూగా కంటిన్యూషన్గా మీకు ఈజీగా అర్థమయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది సో మనం పార్ట్ టూలో సో మనం పార్ట్ టూలో గ్రోత్ ఆఫ్ మాస్ నేషనలిజం వరకు డిస్కస్ చేయడం జరిగింది లెట్ స్టార్ట్ విత్ అడ్వెంట్ ఆఫ్ ది మహాత్మా గాంధీ సో ఫ్రమ్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టు నైన్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ వరకు ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం సో దాట్ అడ్వెంట్ ఆఫ్ గాంధీజీ ఈయన ఫస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్లో నటల్ కాంగ్రెస్ అనేది ఎస్టాబ్లిష్ చేశారండి నటల్ కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ చేసి హి ఫైట్ అగైన్ ఇస్ట్ రేషియల్ డిస్క్రిమినేషన్ అండ్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్లో సో హీ కేమ్ టు ఇండియా ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా సో హీ కేమ్ టు ఇండియా ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా సో ఆయన ఇండియాకి విజిట్ చేసే అప్పటికే కూడా హీ ఎమర్జ్డ్ యాజ్ ఎ మాస్ లీడర్ హీ రికగ్నైజ్డ్ ఇంటర్నేషనల్లీ యాజ్ ఎ మాస్ లీడర్ ఎందువల్ల అంటే ఆఫ్రికాలో ప్లాంటేషన్ వర్క్ కోసము వేరే దేశాల నుంచి ప్రజలు వెళ్తూ ఉన్నారు సో వాళ్ళు సరిగ్గా ట్రీట్ చేయట్లేదు వాళ్ళని మిస్ట్రీట్ చేస్తున్నారు సో వాళ్ళకి గా రేషియల్ డిస్క్రిమినేషన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఆయన అక్కడ ఆల్రెడీ మూమెంట్స్ అనేది చేయడం జరిగింది సో డ్యూ టు దాట్ హీ ఆల్రెడీ ఎమర్జ్డ్ యాజ్ ఎ ఇంటర్నేషనల్ లీడర్ అండ్ ఆఫ్టర్ దట్ అదే టైంలో హీ ఈస్ హ్యావింగ్ కాంటాక్ట్స్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ రిలీజన్ ఆఫ్ ద సొసైటీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొఫెషన్ ఆఫ్ ద సొసైటీ ఇప్పుడు ఏంటి లైక్ పీజెంట్స్ కావచ్చు జమీందార్స్ కావచ్చు అప్పర్ క్లాసెస్ వాళ్ళు కావచ్చు లోయర్ క్లాసెస్ వాళ్ళు కావచ్చు లాయర్స్ కావచ్చు డాక్టర్స్ కావచ్చు ఈస్ హ్యావింగ్ కాంటాక్ట్స్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొఫెషన్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ రిలీజన్ ఇన్ అ సొసైటీ అకార్డింగ్ టు ఇస్ పొలిటికల్ గురు గోపాలకృష్ణ గోఖులే సో తను ఏంటంటే ఒక ఇయర్ అంతా కూడా ఏ ప్లేస్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి మనం వీటిని ఎలా పరిష్కరించాలి సో ఇవన్నీ కూడా వన్ ఇయర్ మొత్తం అంతా వెళ్ళి అన్నీ చూసి ఆయన ఒక అంటే ఏ ఒక కొలికి తెచ్చుకోవడం అంటారు కదా సో ఏం జరుగుతుంది ఎలా చేయాలి ఎలాంటి సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా ఆయన తెలుసుకోవడం జరిగింది సో దాట్ హీ ఆల్సో కాంటాక్ట్ అతను అంతేకాకుండా కేడా సత్యాగ్రహ అండ్ చంపారన్ మూమెంట్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది అండ్ అంతేకాకుండా అహ్మదాబాద్లో మిల్ వర్కర్స్ కోసం కూడా ఆయన మూమెంట్ అనేది చేశారండి అప్పుడు నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్లో సో అది చాలా సక్సెస్ఫుల్ అయిందని కూడా చెప్పొచ్చు అట్ ద టైమ్ హీ కేమ్ టు కాంటాక్ట్ విత్ బాబు రాజేంద్ర ప్రసాద్ అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ లో మిల్ వర్కర్స్ కోసం చేసినటువంటి మూమెంట్ సక్సెస్ అయిన తర్వాత దెన్ నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ నుంచి నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ టూ ఈ మధ్యలో చేసినటువంటి మూమెంట్స్ గురించి ఏ సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు తీసుకొచ్చారు మూమెంట్స్ ద్వారా అనేది ఒకసారి చూద్దాం సో ఫస్ట్ వన్ ఈజ్ ఎట్ యాక్ట్ ఎట్ సత్యాగ్రహ సో రాయలెట్స్ సత్యాగ్రహ అనేటువంటి కాన్సెప్ట్ మనకి ఈజీగా మొత్తం రావాలి అంటే వి నీడ్ టు రైజ్ టూ క్వశ్చన్స్ బిలాంగ్స్ టు దిస్ టాపిక్ అండి సో వన్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ మెన్ బై రాయలెట్ యాక్ట్ సో రాయలెట్ యాక్ట్ కి అగెన్స్ట్ గా చేసినటువంటి మూవ్మెంటే రాయలెట్స్ సత్యాగ్రహ అసలు రాయలెట్ యాక్ట్ అంటే ఏంటో మనకు తెలియాలి కదా అండ్ హూ క్రిటిసైజ్డ్ ఇట్ సో దాట్ వాస్ ద సెకండ్ క్వశ్చన్ టాపిక్ అనేది అర్థం కావాలి అంటే వి రైజ్ దిస్ క్వశ్చన్ సో ఫస్ట్ క్వశ్చన్ ఇస్ వాట్ ఈస్ మెన్ బై రాయలెట్ యాక్ట్ సో రాయలెట్ యాక్ట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక పర్సన్ బ్రిటిషర్స్కి కి బ్రిటిషర్స్కి గా మాట్లాడుతున్నట్లయితే కి అబ్జెక్షనబుల్ గా మాట్లాడుతున్నట్లయితే నథింగ్ బట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటాం కదా సో అతనికి నచ్చినట్లు ఇప్పుడు అపోజిషన్గా గా మాట్లాడుతున్నట్లయితే వాట్ ఈస్ మెన్ బై రాయలెట్ యాక్ట్ సో ఫస్ట్ క్వశ్చన్ సో రాయలెట్ యాక్ట్ అంటే ఏంటి ఇప్పుడు రాయలెట్ సత్యాగ్రహ అని చేస్తున్నారు రాయలెట్ యాక్ట్ కి అగెనెస్ట్ గా చేస్తున్నది రాయలెట్ సత్యాగ్రహ రాయలెట్ యాక్ట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక పర్సన్ బ్రిటీషర్స్ కి అగేనెస్ట్ గా బ్రిటీషర్స్ కి అబ్జెక్షనబుల్ గా మాట్లాడుతున్నట్లయితే ఒకవేళ అతను అనుమానితుడైనా సరే వారిని తీసుకువచ్చి కస్టడీలోకి తీసుకుంటారు అండ్ ఇంకా వాళ్ళు విప్లవకారులు అయితే వాళ్ళ యొక్క విచారణ అనేది జరిపించకుండా వాళ్ళ యొక్క సంజాయిషా అనేది వినకుండా డైరెక్ట్లీ పనిష్ చేయడం జరుగుతుంది సో దీస్ ఇస్ అంత భయంకరమైన యాక్ట్ అనమాట యొక్క రాయలెట్ యాక్ట్ అంటే ఇప్పుడు మనకు నచ్చింది మాట్లాడడానికి కూడా లేదు మనము పుట్టినటువంటి మన దేశంలో ఎవరో వచ్చి పెట్టినటువంటి యాక్ట్ అనేది మనం ఫాలో అవుతూ వారికి భయపడుతూ మనకి నచ్చినటువంటి ఒక మాటను మాట్లాడడానికి కూడా స్వతంత్రం లేనటువంటి పరిస్థితి సో దట్ ఈస్ ద రాయలెట్ యాక్ట్ ఆ రాయలెట్ యాక్ట్ అగెనిస్ట్ గానే రాయలెట్ సత్యాగ్రహం అనేది చేశారు అసలు ఎవరు రాయలెట్ సత్యాగ్రహాన్ని చేశారు ఎవరు రాయలెట్ యాక్ట్ని క్రిటిసైజ్ చేసి ఒక రాయలెట్ సత్యాగ్రహాన్ని చేయడం జరిగింది సత్యాగ్రహ మూమెంట్ సో ఇట్ ఈస్ క్రిటిసైజ్డ్ బై మహాత్మా గాంధీజీ అండ్ మహమ్మద్ అలీ జిన్నా రైట్ సో థింక్ దాట్ దిస్ యాక్ట్ దిస్ రాయలెట్ యాక్ట్ వాజ్ డెవలిష్ అండి సో చాలా భయంకరమైన ఒక యాక్ట్గా కూడా అతను పేర్కొనడం జరిగింది అండ్ అంతేకాకుండా ఏప్రిల్ సిక్స్త్న సో ఒక నాన్ వైలెన్స్ అపోజిషన్ అంటే ఇప్పుడు అహింసగా అహింసాపరంగా దీన్ని అపోజ్ చేస్తున్నట్లుగా ఈ యొక్క ఏప్రిల్ సిక్స్త్ని వాళ్ళు ప్రకటించడం జరిగింది విచ్ ఇస్ యాజ్ విచ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ హ్యూమిలియేషన్ అండ్ ప్రేయర్ అండ్ అంతేకాకుండా అవి చాలా కైండ్ ఆఫ్ పబ్లిక్ డెమాన్స్ట్రేషన్స్ ఇచ్చారు అవేర్నెస్ తీసుకువచ్చారు చాలా మూమెంట్స్ అనేది జరిపించారు రాయల్ యాక్ట్ అనేది కొట్టేయాలని చెప్పని అగైనస్ట్గా అండ్ ఏప్రిల్ పదమూడున సరిగ్గా బైసాఖీ డే రోజునండి నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ ఏప్రిల్ పదమూడున బైసాఖీ డే రోజున అమృత్సర్లో జరిగినటువంటి జలియన్ బాలాబాగ్ ఇన్సిడెంట్ ప్రతి ఒక్కరికి మనందరికీ కూడా తెలుసు కొన్ని వేల ప్రాణాలు కోల్పోయారని కూడా చెప్పొచ్చండి సో ఆ మీటింగ్లో మూమెంట్ చేస్తున్నటువంటి ఆ టైంలో ఎవరు చేశారు అంటే డయ్యర్ జనరల్ డయ్యర్ అనేది ఈ యొక్క కాల్పులు జరిపించడం జరిగింది అతని అండర్లోనే సో చాలామంది అతని యొక్క ప్రాణాలు కూడా కోల్పోయారు అండ్ ఈ యొక్క హింసని చూసిన తర్వాత డ్యూ టు దిస్ మచ్చ ఈ యొక్క హింస అనేది చూసిన తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ అతనికి ఉన్నటువంటి కోపంతో బాధతోటి ఎప్పుడైతే ఈ యొక్క పర్సనల్ అచీవ్మెంట్ అనేది తీసుకున్నారో బ్రిటిష్ క్రౌన్ నుంచి సో బ్రిటిష్ క్రౌన్ నుంచి తీసుకొచ్చినటువంటి పర్సనల్ అచీవ్మెంట్ని నైట్హుడ్ అంటారండి సో ఆ నైట్హుడ్ని తిరిగి వెనక్కి ఇచ్చేశాడండి సో ఈ యొక్క యాక్ట్ ఇది ఏదైతే జరుగుతుందో జలియన్ వాలాబాగ్ మసాకర్కి వ్యతిరేకంగా ఆ యొక్క హింసకు వ్యతిరేకంగా అతనికి వచ్చినటువంటి నైట్హుడ్ ని తిరిగి ఇచ్చేయడం జరిగింది ఇట్ ఎవరండి రవీంద్రనాథ్ ఠాగూర్ సో ఆ విధంగా రాయలెట్స్ కలిపా ఎస్టేషన్ నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీలో బ్రిటిషర్స్ ఫోర్స్ఫుల్ గా ఒక ట్రీటీ అనేది ఇంపోజ్ చేశారండి ఖలీఫా పైన సో ఖలీఫా అంటే ఎవరు అంటే ఈజ్ అ టర్కిష్ సుల్తాన్ అండి సో ఇతనికి ఏంటి సాక్రెడ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో సో వాళ్ళ యొక్క సాక్రెడ్ ప్లేసెస్ అంటే ఒట్టమన్ ఎంపైర్ అంటే వాళ్ళ యొక్క టర్కిష్ ఎంపైర్ లోని సాక్రెడ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క ఖలీఫా ఈ యొక్క టర్కిష్ సుల్తాన్ యొక్క హ్యాండ్ ఓవర్ లో ఉండేవి బట్ వాళ్ళు దానికి ఒప్పుకోలేదు బ్రిటిషర్స్ సో అవన్నీ కూడా మా కంటే బ్రిటీషర్స్ కంట్రోల్ లోకి రావాలి అని చెప్పని ఫోర్స్ఫుల్ గా ఒక ట్రీటీ అనేది ఇంపోజ్ చేశారు నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ లో సో ముస్లిం లీడ్ ముస్లిం వాళ్ళు ముస్లింస్ ఎవరు కూడా సపోర్ట్ లేదండి దే అపోజిట్ సో వాళ్ళు మూమెంట్ అనేది స్టార్ట్ చేశారనమాట సో ఎవరు మూమెంట్ ఫస్ట్ ఎవరు ఇనిషియేట్ చేశారు అంటే ముహమ్మద్ అలీ అండ్ షౌకత్ అలీ సో వీళ్ళిద్దరు కూడా మూమెంట్ అనేది ఇనిషియేట్ చేశారు అండ్ యాజ్ వెల్ అస్ విచ్ వాజ్ సపోర్టెడ్ బై ది గాంధీజీ ఆల్సో అండ్ కాంగ్రెస్ టు క్యాంపెయిన్ సో ఎలాగో ఇప్పుడు దీనికి మూమెంట్ అనేది చేస్తున్నారు కదా ఫర్ దిస్ ముస్లిమ్స్ అందరూ కలిసి దీంతో పాటుగా మనకు ఆల్రెడీ జలియన్ వాలాబాగ్ సో జలియన్ వాలాబాగ్ మసాకర్లో ముస్లిమ్స్ హిందూస్ అందరూ చాలామంది చనిపోయారు సో దానికి కూడా సంబంధించి అండ్ యాజ్ వెల్ యాజ్ జలియన్ వాలాబాగ్ మసాకర్ అండ్ యాజ్ వెల్ యాజ్ డ్యూ టు డిమాండ్ ది స్వరాజ్ సో స్వరాజ్యం కోసం జలీయన్ బాలాబాగ్ మసాకర్ జరిగినందుకు దానికి గా యాజ్ వెల్ యాస్ కిలాఫట్ రాంగ్స్ సో ఈ కిలాఫట్ అంటే ఈ యొక్క కి ఖిలాఫ పైన సుల్తా సుల్తాన్ పైన జరిగినటువంటి వాటికి అఘెనెస్ట్గా ట్రీటికి గా ఈ యొక్క నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేశారు సో విచ్ గెయిన్ మొమెంటమ్ ఇన్ 1921 ట్వంటీ వన్ అండ్ ట్వంటీ టూ నైన్టీన్ ట్వంటీ వన్లో ఈ యొక్క నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో కమింగ్ టు దట్ మోతీలాల్ నెహ్రూ సిఆర్ దాస్ చిత్తరంజన్ దాస్ సి గోపాలచారి సో వీళ్ళు ఏం చేశారు అండ్ అలాగే అసఫ్ అలీ సారీ సో వీళ్ళు వాళ్ళ యొక్క లా ప్రాక్టీసెస్ని వదులుకున్నారండి ఫర్ దిస్ మూమెంట్ సో వాళ్ళు కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ చేయడం కోసం వాళ్ళు కూడా ఈ యొక్క మూమెంట్కి సపోర్ట్ చేస్తూ దే గేవ్ దేర్ లా ప్రాక్టీసెస్ అండ్ యాజ్ వెల్ ఆస్ బ్రిటిష్ టైటిల్స్ వర్ సరెండర్ ఇందాకే ఒక ఎగ్జాంపుల్ చూసాము రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అతనికి వచ్చినటువంటి నైట్హుడ్ని తిరిగి వెనక్కిచ్చేశారు యాంగ్రీ ఆఫ్ ద జెలిన్ వాలాబాగ్ మసాక్ అండ్ అంతేకాకుండా లెజిస్లేచర్ సో లెజిస్లేచర్ నుంచి కూడా బాయ్ కాట్ చేశారు ఇప్పుడు ఎవరైతే ముస్లిం లీడర్స్ వీళ్ళు ఉంటారు కదా వాళ్ళకి రిజర్వ్ రిజర్వ్డ్ పోస్ట్ సో రిజర్వ్డ్ సీట్స్ అనేది ఇస్తామన్నారు సో వాళ్ళు అలాట్ చేస్తామన్నారు ఎప్పుడు పార్టీషన్ ఆఫ్ బెంగాల్ టైంలో సో ఇప్పుడు ఏంటి అంటే ఇంతకుముందు ముస్లింస్ సపోర్ట్ చేయలేదు పార్టీషన్ ఆఫ్ బెంగాల్ని ఎప్పుడైతే ఒక జలియన్ వాలాబాగ్ అనేది జరిగిందో సో ముస్లిమ్స్ హిందూస్ అందరూ కూడా ఒకటయ్యారండి సో ఫర్ టు ఫైట్ అగైన్స్ దాట్ ఓకే Then after that, public bonfire of the foreign class. So foreign trade, knee. డిస్కరేజ్ చేశారు మన స్వదేశీ మూమెంట్ అని ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము సో దాట్ ఫారెన్ క్లాత్ ని కూడా వాళ్ళు కాల్చి వేయడం జరిగింది సో దీని ద్వారా ఫారెన్ ట్రేడ్ అనేది మెల్లమెల్లిగా పడిపోయిందండి డ్రాస్టికల్లీ అండ్ అలాగే ఇన్ కేడా గుజరాత్ అండ్ పాతిధార్ పీజెన్స్ వీళ్ళందరూ కూడా ఒక మూమెంట్ అనేది చేశారు దట్ ఈస్ నాన్ వైలెంట్ మూమెంట్ విచ్ ఇస్ అగైన్స్ టు ద హై రెవెన్యూ డిమాండ్స్ రెవెన్యూ ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారు అని చెప్పిన పీజం డిమాండ్ గా సో నాన్ వైలెన్స్ గా మూమెంట్ అనేది చేయడం జరిగిందండి అహింస Hara అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్ సో గుంటూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ట్రైబల్స్ పీసెంట్స్ ఎవరైతే ఉంటారో సో జనరల్గా ఏంటి ఇంత బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఫారెస్ట్ అన్నింటిని కూడా ఆక్యుపై చేసుకున్నారు ఎందుకు వాళ్ళకి టింబర్ కలప లభిస్తుంది అండ్ అంతేకాకుండా ఈ యొక్క ట్రైన్స్కి రైల్స్కి సంబంధించి వుడ్ అనేది తయారు చేస్తారు కదా సో ఆ వుడ్ కూడా ఈ యొక్క చెట్ల నుంచి దొరుకుతుంది సో దట్స్ వై వాళ్ళు ఎవరిని కూడా ఫారెస్ట్లోకి ఎంటర్ అవ్వనివ్వలేదు అంటే వాళ్ళు ఐ మీన్ పంట పండించుకోవడానికి కావచ్చు అండ్ అలాగే ఈ షిఫ్టింగ్ కల్టివేషన్ ఇవన్నీ కూడా ప్రాసెస్ చేసేవారు కదా ట్రైబల్స్ ఎవరిని కూడా ఫారెస్ట్ ఎంటర్ అవ్వలేదు బ్రిటిషర్స్ పంపించారు అండి సో ఫారెస్ట్ సత్యాగ్రహం చేశారు వాళ్ళ క్యాటిల్ పంపించి సో వితౌట్ పేయింగ్ ఏ గ్రేజింగ్ ఫీ సో వితౌట్ ఏ గ్రేజింగ్ ఫీ ఫారెస్ట్ లోకి వాళ్ళ క్యాటిల్స్ ని పంపించారు అండి దట్ వాస్ డన్ ఇన్ గుంటూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విచ్ ఇస్ ఫారెస్ట్ సత్యాగ్రహ్ సింధు ముస్లిం లీడర్స్ ఎంత అబౌట్ ద ఖలీఫా సో ఎక్కువగా కూడా ఈ యొక్క మూమెంట్ ఈ యొక్క నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది ముస్లింస్ యొక్క సపోర్ట్ తోటి జరిగిందని చెప్పొచ్చు అండి బికాస్ ఆఫ్ ది జలేన్ బాలాబాగ్ మసాకర్ అండ్ బికాస్ ఆఫ్ ది ఖలీఫా ఎగ్జిస్ట్రేషన్ సో

అక్కడ డిమాండ్ చేయడం జరిగింది అండ్ అంతేకాకుండా గాంధీజీని గాంధీ రాజా అనేటువంటి పేరుతో వైష్ణవ సాంగ్స్ కూడా అప్పట్లో వచ్చాయని కూడా ఇక్కడ వివరించడం జరిగింది సో దట్ నాన్ కోఆపరేషన్ మూమెంట్లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అండ్ అలాగే ఇంటీరియర్ తమిళనాడు వాళ్ళు సో దే డీడ్ మూవ్మెంట్ అండి అంటే ఇప్పుడు ఏంటి ఒక స్ట్రైక్ లాగా చేశారు లిక్కర్ షాప్స్ అనేది లిక్కర్ షాప్స్ లోకి ఎవరు ఎంటర్ అవ్వనివ్వకుండా అంటే లిక్కర్ షాప్స్ వర్ పికెటెడ్ పికెటెడ్ అంటే వాళ్ళని వేరే ఒక షాప్స్ లోకి ఎంటర్ అవ్వనివ్వకుండా సో దే క్లోజ్ ద వే ఆఫ్ ఎంట్రింగ్ టు ద షాప్స్ సో అండ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఏంటి అంటే సో దెర్ ఈస్ ఎ దెర్ ఈస్ నో కోఆపరేషన్ బిట్వీన్ ది పీపుల్ హు ఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ అండ్ గవర్నమెంట్ రూల్స్ సో అంతా ఏంటి వాళ్ళకి అగెనెస్ట్ గా కొలోనియలిజం అంటారు కదా సో వాళ్ళకి అగెనెస్ట్ గా చేస్తున్నారు చాలా అట్రాసిటీస్ అనేది ఫేస్ చేస్తున్నారు సో ప్రజల యొక్క జీవనానికి కోఆపరేషన్ లేదు అనేటువంటి ఒక ఉద్దేశంతో నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది చేశారు అండ్ దెన్ కమింగ్ టు పీపుల్స్ మహాత్మా సో ప్రజలందరూ కూడా మహాత్మాని ఒక దే ఒక గాడ్ లాగా చూసారండి ఎందుకు ఇప్పుడు మనం టెంపుల్స్కి వెళ్తాం టెంపుల్స్కి ఎందుకు వెళ్తాం మన కష్టాలను తీర్చినటువంటి అతన్ని దేవుడిగా మనం భావిస్తాం సో ఆ టైంలో కృతజ్ఞత అనేది చూపుతాం సో వాళ్ళు ఎలా ట్రీట్ చేశారు అంటే అప్పట్లో ఇప్పుడు కృష్ణా స్టార్యట్ ఉంది కదా సో దాట్ అతను రథసారథిగా భావించారు గాంధీజీని ఓకే అండ్ దెన్ కమింగ్ టు హీ అండ్ అలాగే హి బిల్డ్ ది క్లాస్ యూనిటీ దాన్ ద క్లాస్ కాన్ఫ్లిక్ట్ సో ఐకమత్యమే బహావలం అన్నట్లుగా సో ముస్లిమ్స్ హిందూస్ కూడా యునైట్ అయ్యారు కదండి అండ్ అలాగే క్లాస్ యూనిటీ అనేది మెయిన్ అని చెప్పడం జరిగింది ఐకమత్యమే మహాబలం అండ్ హీ హెల్ప్ ఇన్ ఫైట్ అగెన్స్ట్ ది జమీందార్స్ యాజ్ వెల్ యాజ్ ప్రతాప్గర్లో అంటే యునైటెడ్ ప్రావిన్స్ అప్పట్లో యునైటెడ్ ప్రావిన్స్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ సో యూపీలో ఉన్నటువంటి ప్రతాప్గర్లో ఉన్నటువంటి పీజెంట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ కొన్ని ఇల్లీగల్ ఎవిక్షన్స్ అనేది జరుగుతున్నాయండి సో దట్ ఆ యొక్క టెనెంట్స్ టెనెంట్స్ తరఫున జరుగుతున్నటువంటి ఇల్లీగల్ ఎవిక్షన్స్ అంటే వాళ్ళని అన్లాఫుల్గా ఆ యొక్క రెంట్ కి వాళ్ళు వాడుకుంటున్నటువంటి ఆ ల్యాండ్ లోన్స్ తోసి వేయడం అలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి సో దే స్టాప్ టు మేనేజ్ ది దిస్ ఎల్లీగల్ ఎవిక్షన్ అండి సో ఇల్లీగల్ ఎవిక్షన్ ని స్టాప్ చేయడానికి ప్రయత్నించారు బట్ వాళ్ళు ఏమనుకున్నారంటే గాంధీజీ డిడ్ ఆల్ దీస్ పరస్జ్ అని చెప్పని అనుకోవడం జరిగింది సో